వనకం ఆదాబన్ వెల్కమ్ బ్యాక్ టు బండారి స్టూడియోస్. ఎట్లున్నారు అందరూ? దేవుని దయవల్ల మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. మేమైతే బిర్యానీ తినడానికి ఆహా ఇండియన్ కుజిన్ కి అయితే పోతున్నాము. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలోనే నెంబర్ వన్ బిర్యానీ పాయింట్ అన్నమాట. మాకు నచ్చిన బిర్యానీ అయితే అక్కడ దొరుకుతుంది. అక్కడ విజయవాడ స్పెషల్ బిర్యానీ అని అయితే ఉంటది, సూపర్ గా ఉంటది. ఎట్లుంటదో పోయి ఇప్పుడే తిని చూద్దాం. రండి వచ్చేసాయండి నాతో పాటు. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ శాన్ ఫ్రాన్సిస్కోస్ ఇండియన్ కజిన్స్. సో మేము చెప్పిన ఆ రెస్టారెంట్ కి అయితే మనం ఇప్పుడైతే వచ్చినాము. ఇది 17th అండ్ మిజన్ స్ట్రీట్ లో అయితే ఉంటది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆహా రెస్టారెంట్ యొక్క ఓవర్వ్యూ అనమాట. చూస్తున్నారు కదా, రెస్టారెంట్ అయితే చిన్నగా ఉంది అండ్ రెస్టారెంట్ కెపాసిటీ వచ్చేసి 30 మంది దాకానైతే కూర్చొని తినేసేవచ్చు అనమాట. ఇక్కడ ఏమేమి దొరుకుతాయో ముందు చూసేద్దాము. సో అది ఏమేమి దొరుకుతాయి చూడాలంటే ముందైతే మెనూ చూడాలి. సో మనమైతే తినడానికి ముందైతే చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేసినాము. చికెన్ సూప్ అయితే వచ్చేసింది. సో తాగి చూద్దాం ఎట్లా. క్లాసిక్ చికెన్ సూప్ అనమాట, అంటే మంచిగా ఉన్నది. స్టార్టర్, సో స్టార్టర్కి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే చూడండి. డిఫరెంట్ స్టార్టర్స్ అయితే ఉన్నాయి. పనీర్ టిక్కా, తందూరి చికెన్, చికెన్ టిక్కా, చికెన్ కబాబ్ అండ్ తందూరి పాంఫ్లెట్ ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ తందూరి చికెన్ అయితే ఆర్డర్ చేసినాము ఒక స్టార్టర్ గా అయితే. సో తందూరి చికెన్ వస్తూ ఉంటుంది. ఆ లోపు మనం ఇంకా మెనూలో ఇంకా ఏమేమి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము. సో మెనీలో నేను చెప్పిన విధంగా ఇక్కడ బిర్యానీలు అయితే బాగుంటాయని చెప్పినా కదా. సో ముఖ్యంగా విజయవాడ స్పెషల్ బిర్యానీ అయితే ఇక్కడ చాలా ఫేమస్. సో మేమైతే తినడానికి అదే ఆర్డర్ చేస్తున్నాము. విజయవాడ స్పెషల్ చికెన్ బిర్యానీ కాకుండా మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ కూడా దొరుకుతుంది. అదేవిధంగా ఉలవచారు ఎగ్ బిర్యానీ కూడా ఇక్కడ ఫేమస్ అన్నమాట. థ్యాంక్ యూ. అవుతా ఉందాము. ఆ లోపు మనకి బిర్యానీ అయితే ఆర్డర్ వస్తుంది. చూస్తారు కదా మన స్టార్టర్ అయితే వచ్చేసింది. స్టార్టర్ తందూరి చికెన్ చూడడానికి నోరూరుతున్నది. ఇప్పుడైతే గట్టిగా తలిగేయాలి. టేస్ట్ బాగుంటుంది. నేను ముందుగా కూడా ట్రై చేసిన ఇక్కడ. తందూరి చికెన్ నేను ముందు కూడా తిన్నా. ఈ ప్లేస్ లో తందూరి చికెన్ మస్తు ఉంటుంది. జ్యూసీ తందూరి కబాబ్తో పాటు మింట్ చట్నీ అయితే ఇచ్చినారు, కొన్ని ఉల్లిగడ్డలు కూడా పెట్టినారు. సో సూర్యునికి అయితే మస్తు నోరూరుతుంది. మేమైతే తలిగి చేసినాం. ఇంకా ఎట్లా సూప్? సూప్ అయితే బాగుంది. లెగ్ పీస్ అయితే గట్టిగా తలిగిస్తున్నాము. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. మస్తు ఉంది అసలు. సూప్ అయిపోయింది, స్టార్ట్అప్ అయిపోయింది. బిర్యానీ కోసం చూస్తున్నాము. ఒక్కసారి బిర్యానీ వచ్చిందంటే తలిగిద్దాం. ఇక విజయవాడ స్పెషల్ బిర్యానీ ఎట్లుంటుందో తిన్నాక చెప్తా. ఎట్లుందో తినేదాకా వెయిట్ చేయండి. ఇంకా చూస్తూ ఉండగానే నోరూరించే విజయవాడ స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా బాస్మతి బియ్యము, బోన్లెస్ చికెను, ఆ మసాలాలు చూడగానే నోరు అయితే ఊరిపోయింది అనమాట. ఇక తినడానికి అయితే రెడీ అయిపోయినాం. ఇంకా ముక్కలు చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. అట్లా నోట్లు వేసుకోగానే ఇట్లా కరిగిపోతున్నాయి అనమాట. వీడియో చూస్తున్న ఎంతమందికి బిర్యానీ ఇష్టం ఉందో కింద కామెంట్లో అయితే రాయండి. మీకు ఏ బిర్యానీ వెరైటీ అంటే ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా నిమ్మకాయ తీసుకొని మంచిగా వండుకొని కడుపు నిండా బిర్యానీ అయితే తినేసినాం అనమాట. ఇంకా బిర్యానీ తీసుకొని బుక్క బుక్క తింటా ఉంటే, ముక్కలన్నీ నోట్లు వేసుకుంటుంటే మాత్రం టేస్ట్ మాత్రం అదరవు అన్నట్టుంది. ఇంకా మనం తిన్న ఫుడ్కి అయితే రేటింగ్ ఇవ్వాలంటే ఈ రెస్టారెంట్లో మేము తిన్న ఫుడ్కి 9 out of 10 అయితే ఇచ్చేసాం అనమాట. ఫుడ్ లవర్స్ అయినా మాకైతే దిల్ కుష్ చేసేసింది భయ్య బిర్యానీతో ఈ ప్లేస్ అయితే. ఇంకా బిల్ అయితే వచ్చేసింది, బిల్ అయితే $46 అయితే అయింది. యుఎస్ఏలో ఫుడ్ తినడం అయితే కొంచెం కాస్ట్లీ. ఇద్దరికి బయటకు పోతే మినిమం ఒక $50 అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. కానీ పెట్టిన పైసలకైతే మేము న్యాయం చేసినాం అనుకుంటున్నాము. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో అయితే రాయండి. వీడియోని అట్లనే చూడకూర్రి, లైక్ కూడా చేయండి, కింద కామెంట్ రాయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెస్టారెంట్లో మధ్యాహ్నం 12 గంటలకు వస్తే ఫుల్గా ఉంటుంది. సో మీరు ఐడియల్ టైం వచ్చేసి 2 గంటలకు వస్తే బాగుంటుంది. 2 గంటల టైంలో వస్తే మంచి సీట్లు కొలుస్తాయి. ఆరామ్స్ 3 గంటలకు కూర్చొని తినేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ఆహార రెస్టారెంట్ ఒక ముచ్చట్లు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అరవింద్ సైనింగ్ ఆఫ్.